हेलो एवरीवन, वेलकम टू द मैथ्स क्लासेस। सो गाइस, మనము 10వ అధ్యాయమైనటువంటి బిజిఏ సమాసాలు ఈ వీడియోలో మీరు స్టార్ట్ చేయబోతున్నారు। అయితే ముందు ఈ వీడియోలో మీరు చూసేది ఓన్లీ దీనికి సంబంధించిన పరిచయం, వీటిలో టాపిక్స్ ఏమైతే ఉంటాయో, మెయిన్ కావాల్సిన బేసిక్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి। ఓకే, నెక్స్ట్ వీడియోలో మీరు అభ్యాసం 10.1 దానికి వెళ్దాం। ఓకే రైట్, ఇక్కడ స్టార్ట్ చేద్దాం। చూడండి, అసలు ముందుగా వీటి బ్యాక్ ఉన్న కాన్సెప్ట్స్, బీజీఏ సమాసం అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం సార్। ముందు బేసిక్ కాన్సెప్ట్ ని చూద్దామండి, జాగ్రత్త వినండి సార్, ఇవన్నీ వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నట్టు। ముందుగా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది చరరాశి అంటే ఏంటి, చరరాశి అలాగే స్థిరరాశి అంటే ఏంటి, చరరాశి అంటే ఏంటి, స్థిరరాశి అంటే ఏంటి। ఓకే, స్థిర అంటే స్థిరంగా ఉండేది, ఓకేనండి। చరరాశి అంటే మీకు మారుతూ ఉండేది, అంటే సపోజ్ చూడండి, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, మీకు ఏదో ఒక సమ్ చేస్తున్నప్పుడు అందులో నీకు సపోజ్ నీకు ఒక చతుర్భుజం ఉందన్నమాట, దీనికి మీకు దీని పొడవు ఎంత మీకు తెలియదండి, ఈ పొడవును ఎక్స్ అనుకుందాం, ఓకేనా, ఈ పొడవును ఎక్స్ అనుకుందాం, అంటే దీని వాల్యూ మీకు ఇక్కడ దీని విలువ ఒక 3 సెంటీమీటర్లు ఒక 4 సెంటీమీటర్లు అయినట్టు వచ్చి అంత కొంత, ఓకేనా। సరే, ఇంకో సమ్ చేస్తున్నప్పుడు మీకు ఒక సర్కిల్ ఉంది, దాని యొక్క మీకు వ్యాసం ఎంత మీకు తెలియదండి, ఎంతో మీకు తెలియదు, దీన్ని ఎక్స్ అనుకుంటాం, అంటే ఇక్కడ ఇదే ఒక 2 సెంటీమీటర్లు ఉండొచ్చు। అలాగే ఒక పర్సన్ యొక్క హైట్ తెలియదు మీకు, ఇతని హైట్ ఎంతో మీకు తెలియదండి, అప్పుడు ఏమనొచ్చు, ఇది హైట్ని కూడా మీరు ఎక్స్ అనుకోవచ్చు, ఓకేనా। ఒక పర్సన్ యొక్క ఏజ్ మీకు తెలియదు, ఏజ్ అతని వయసు మీకు తెలియదు, ఆ వయసు మీరు ఎక్స్ సంవత్సరాలు అనుకోవచ్చు। అతని శాలరీ తెలియదు మీకు, అతని శాలరీ కూడా మీరు ఎక్స్ రూపీస్ అనుకోవచ్చు, అవునా, ఎక్స్ రూపీస్ అనుకోవచ్చు। అంటే ఇక్కడ ఈ ఎక్స్ రూపీస్లో మీకు 10,000 ఉండొచ్చు, అవునండి, ఇతని ఏజ్ 22 ఉండొచ్చు మీకు, ఇతని హైట్ మీకు ఒక జస్ట్ 5-6 ఉండొచ్చు, ఓకేనా। అంటే వేరువేరుగా చూసారా, అన్నింటిలో వేరువేరుగా ఉంది ఎక్స్ విలువ మారుతూ ఉంది అన్నింటిలో, కానీ మీరు అన్నింటిలో ఎక్స్ అన్నారు కదా, అవునా। అంటే మీకు ఏమైంది, ఇక్కడ ఎక్స్ అనే పదం యొక్క మీకు వాల్యూ మారుతూ ఉంది, అంటే మారిపోతూ ఉంటుంది అన్నమాట, దాన్ని మీరు చరరాశి అంటారు। ఈ చరరాశిని ముఖ్యంగా మీరు ఆల్ఫాబెట్స్ అంటే ఏబిసిడీలు ఉన్నాయి కదండి, వాటితో కానీ లేదా ఎక్స్వైజెడ్ మొత్తం ఏ నుంచి జెడ్ వరకు మీరు దేనితోనైనా సరే మీరు చరరాశిని చూపించుకోవచ్చు అనమాట। చరరాశిని మీరు ఏ నుంచి జెడ్ వరకు దేనితోనైనా సరే మీరు చూపించుకోవచ్చు, ఓకే, ఓకేనా, పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు చూడమా స్థిరరాశి చూద్దాం, స్థిరరాశి అంటే స్థిరరాశి స్థిరంగా ఉండేది, అంటే మీకు ఎగ్జాంపుల్ వయసు అండి, నంబర్లు ఒక 2 ఉంది, ఈ 2 అనేది ఏ ఊరిలో 2 అవుతుంది, ఓకేనా, ఇండియాలో 2, అమెరికాలో 2, ఏ ఊరు పోయినా మీకు 2 అవుతుందండి, ఓకేనండి। ఈ నెంబర్ 20 ఉంది, 20ని ఎక్కడ 20 అంటారు, 8 చోట్ల 20 అంటాం, అంటే దీని వాల్యూ మారదు అనమాట, అంటే ఒక ఫ్రాక్షన్ కావచ్చు 3/4, ఇది కూడా ఫ్రాక్షన్ అయినప్పటికీ దీని వాల్యూ మారదు, ఇలాగే ఉంటుంది ఎక్కడికి పోయినా సరే, వీటి మీద స్థిరరాశులు అంటారు। స్థిరరాశులకి ఉదాహరణలు ఏంటమ్మా, నంబర్స్ అనమాట, ఏ నెంబర్ తీసుకున్నా అది మీకు ఫిక్స్ అయిపోతుంది, ఫిక్స్ అయిపోయండి, స్థిరంగా ఉంటే కనుక దాన్ని మీరు స్థిరరాశి అంటారు, ఫిక్స్ అయిపోతే కనుక, అది మారుతూ ఉంటే కనుక దాన్ని మీరు ఏమంటారండి, చరరాశి అంటారండి, అదేనండి। ఓకే, నెక్స్ట్ జాగ్రత్త కాన్సెప్ట్ నేర్చుకోండి। నెక్స్ట్ అండి పదం, మన మ్యాథ్స్లో ఎక్కువ వాడే వర్డ్ అండి టర్మ్ అంటాం, టర్మ్, ఓకే। ఒక స్థిరరాశిని తీసుకున్నాం, ఒక చరరాశిని తీసుకున్నాం సరే, లేదా 2 యొక్క కలయిక, అంటే రెండింటిని మీరు 2x లేదా 2/x అంటే మీరు ఇంటూతో కానీ డివిజన్తో కానీ కలిపినప్పుడు, ఓకే, ఒక స్థిరరాశిని తీసుకున్నా దాన్ని పదం అనొచ్చు, ఒక చరరాశిని తీసుకున్న పదం అనొచ్చండి, లేదా వాటి 2 యొక్క కాంబినేషన్ తీసుకున్న ఇంటూతోటి డివిజన్ తోటి దాన్ని కూడా మీరు ఒక పదం అనొచ్చు, 2 చరరాశులు తీసుకున్నా సరే దాన్ని మీరు పదం అనొచ్చండి ఇంటూతో కానీ డివిజన్తో కానీ, ఓకేనా, లేదా 2 నంబర్లు తీసుకున్నా సరే, 2 కాన్స్టెంట్ అంటే 2 స్థిరరాశులు తీసుకున్నా సరే దీన్ని కూడా మీరు పదం అనొచ్చు అనమాట, ఇది కూడా పదమే, ఇది కూడా పదమే, ఇది పదమే, ఎన్ని పదం అవుతాయి అన్నమాట। సపోజ్ చూడండి, మీకు ఎప్పుడైతే మీకు ప్లస్ కానీ మైనస్ కానీ ఎంటర్ అయ్యిందో, ఇక ప్లస్ ముందర ఒకటి ప్లస్ తర్వాత ఒకటి అనమాట, అంటే మీకు 2 పదాలుగా విడిపోతాయి, 3x-2y+z ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఇది ఒకటమ్మా, ఇది ఒకటి, ఇది ఒకటి, మొత్తం 3 పదాలు అన్నట్టు, మొత్తం దీన్ని 3 పదాలు అంటామంట, ఇక్కడ 3 పదాలు అన్నట్టు, ఓకేనండి। అలా కాకుండా మీకు 3xyz ఉందనుకోండి, ఇవన్నీ మీకు దేంతో ఉన్నాయి, ఇవన్నీ వాటి మధ్యలో ఇంటూ ఉంది, అంటే మొత్తం కలిపి ఒకటే పదం, ఇదంతా ఒకటే పదం లెక్క వస్తుంది, ఎప్పుడైతే ప్లస్లు మైనస్లు ఉంటాయో అప్పుడు మాత్రమే ఇక్కడ పదాలుగా మీకు విడిపోతాయి అనమాట, అర్థమైందండి। ఈ 3xyz అనేది సింగిల్ టర్మ్ అనమాట, ఇది అర్థమైందండి। నెక్స్ట్ ఇప్పుడు చూడమ్మా, కొన్ని పదాల కలయిక తీసుకుంటే 3x అని ఒక పదము, 2 అని ఒక పదము, y అని ఒక పదము, 3 పదాల కలయిక, దీన్నే మనం ఏమంటామంటే కొన్ని పదాల కలయిక ఇంటూతో కానీ డివిజన్తో కానీ ప్లస్తో కానీ మైనస్తో కానీ ఈ 4 సింబల్స్ దేంతో కలిపినా సరే పదాలని దాన్ని మీరు సమాసం అంటారండి, ఏమంటారు దాన్ని మీరు,
సమాసం అంటాం. ఓకేనా? ఓకేనా? దీన్ని సమాసం అంటాం అన్నమాట. సపోజ్ ఈ సమాసంలో మీకు ఇలాగ ఉంటే కనుక, మీకు చరరాశులు ఉంటే కనుక, దాన్ని మీరు బీజీయ సమాసం అంటారు. బీజీయ సమాసం అంటాం. లేదు మీకు చూడండి, అన్ని నంబర్లే ఉన్నాయి, 2+3-4 × 2 ఇవన్నీ అనుకోండి, దీని మీరు సంఖ్యా సమాసం అంటారు. దీన్ని మీరు సంఖ్యా సమాసం అంటారు. ఓకేనా? సంఖ్యా సమాసం అంటాం. దీన్ని బీజీ సమాసం అంటాం. ఎప్పుడైతే మీకు ఒక చరరాశి ఉంటుందో, అట్లీస్ట్ ఒకటిన్నా పర్ల, ఒక్క చరరాశి ఉన్నా సరే ఆ సమాసాన్ని మీరు బీజీయ సమాసం అంటారు. అన్ని నంబర్లు ఉంటాయి కనుక దాన్ని మీరు సంఖ్యా సమాసం అంటారు. రెండు రకాలు అండి సమాసం, రెండు రకాలు. ఓకేనా? బీజీయ సమాసం మరియు సంఖ్యా సమాసం. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటండి? మన మెయిన్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ పేరు కూడా మనకు అదే, బీజీయ సమాసం. బీజీయ సమాసం ఏంటమ్మా? కొన్ని పదాల కలయిక, అందులో ఒకటైన చరరాశి ఉంటే కనుక ఆ పదాల కలయికని మీరు ఏమంటారు? ఆ సమాసాన్ని బీజీయ సమాసం అంటారు. రైట్? ఓకే. ఇప్పుడు మీకు బీజీయ సమాసం దాని చూద్దామండి. బీజీ సమాసాల్లో సపోజ్ ఒక బీజీ సమాసం తీసుకుంటే ఎన్ని పదాలు ఉన్నాయి మొత్తం? ఇందులో ఒకటే పదం అండి, ఒకటే పదం ఉంది. దీన్ని మనం ఏమంటామంటే, సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ x x/y, ఇది కూడా ఒకటే పదం అండి. ఓకేనా? xy దీని కూడా ఒకటే పదం అండి. ఇటు మీరు ఏకపది అంటారు. ఒకటే పదం ఉన్నప్పుడు దాన్ని మీరు ఆ సమాసాన్ని, ఆ బీజీ సమాసాన్ని ఏకపది అంటారు. ఒకటే సమాసం ఉంటాయి కనుక, ఒకటే పదం ఉంటాయి కనుక. మరి రెండు పదాలు ఉంటే, అంటే x+y లేదా 2x-3 లేదా x-y 3y+4, చూడండి అమ్మ, రెండు పదాలు ఉంటే కనుక దీన్ని ద్విపది అంటారండి. ద్వి అంటే రెండు మాట, రెండు పదాలు కాబట్టి. అదే త్రిపది అంటే 3 అంటే 3 అన్నమాట, 3 పదాలు. అంటే x+y-z 3+x-y 3 పదాలు, అమ్మ 3 పదాలు ఉన్నాయి. ఓకే, వీటి మీరు త్రిపది అంటారు, త్రిపది అంటారు. మరి 3 కన్నా ఎక్కువ ఉంటే కనుక దాన్ని మీరు బహుళపది అంటాం, బహుళపది అంటాం. 3 కంటే ఎక్కువ ఉంటే మీరు దాన్ని ఏమంటారండి? బహుళపది అంటారు. అంటే x+y-z+4, 3 కన్నా ఎక్కువ ఉన్నాయి కదా, 3 కన్నా ఎప్పుడైతే ఎక్కువ కనిపిస్తుంది అది మీరు బహుళపది అని చెప్పచ్చు అన్నమాట. దాన్ని పేరెంట్ లేదు, అంటే 4 ఉన్నా సరే, 5 ఉన్నా, 6 ఉన్నా, ఇంకేమి వచ్చేది అని మీరు బహుళపది అంటారన్నమాట. దాన్ని అర్థమైందండి? ఈ విధంగా మీరు వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఎక్స్ప్రెషన్, సమాసం అంటే ఎక్స్ప్రెషన్ అంటే ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ అంటారు. బీజీ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్, ఈ టాపిక్ నేమ్ ఇంగ్లీష్లో ఏంటంటే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటమాట. ఎక్స్ప్రెషన్ అంటే సమాసం అండి. ఓకే, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో మీకు 4 కానీ 3 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మీరు మల్టీనోమియల్ అంటారు, మల్టీనోమియల్. 3 టర్మ్స్ ఉంటే ట్రైనోమియల్ అంటారండి, 2 టర్మ్స్ ఉంటే బైనోమియల్ అంటారండి, సింగిల్ టర్మ్ ఉంటే మోనోమియల్ అంటామమ్మా. ఓకే, నెక్స్ట్ అండి. ఇంకా ఒకసారి పదం అంటే మనం నేర్చుకున్నాము పదం అంటే మనం నేర్చుకున్నాము పదం అంటే మనం నేర్చుకున్నాము ఓకేనా? ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము? అయితే ఒక చరరాశి ఉన్నా కానీ, రెండు చరరాశులు ఉన్నా కానీ వాటి కలయిక, లేదా ఒక నంబర్ ఉన్నా సరే, రెండు నంబర్స్ ఉన్నా సరే వాటి కలయిక, లేదా రెండు చరరాశి స్థిరరాశి రెండు కలిపినా సరే దీన్ని మీరు ఏమంటారు? దీన్ని మీరు ఒక పదం అంటారు. అయితే ఇప్పుడు చూడమ్మా, పదంలో రకాలు రెండు, సజాతి పదాలు, విజాతి పదాలు. సజాతి పదాలు, విజాతి పదాలు. సజాతి పదాలు, విజాతి పదాలు అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2x అండి, -4/3x అండి, 4x అండి. ఇవన్నీ చూసుకుంటే మీకు అన్నింటిలో మీకు చరరాశి x అనేది కామన్ కనిపిస్తుందేమో కదా. ఓకేనా? 2xy 2x 3y, ఈ 3 చూసుకుంటే మీకు చూడమ్మా, ఇందులో xy ఉంది, ఇందులో x మాత్రంలో y మాత్రం, అంటే చరరాశులు సేమ్ లేవు. ఇందులో xy ఉంది, ఇందులో x మాత్రం ఉంది, ఇందులో y మాత్రం ఉంది, అంటే చరరాశులు సమానంగా లేవు. అంటే వీటిని మీరు విజాతి పదాలు అంటారండి, విజాతి పదాలు అంటాం. వీటిని మీరు సజాతి పదాలు అంటారు. సజాతి పదాలు అంటే మీకు అన్నింటిలో కూడా మీకు చరరాశి వాటి యొక్క ఘాతాంకం కూడా, ఘాతాంకం ఒకటి, ఇక్కడ ఘాతాంకం ఒకటి, ఇక్కడ ఘాతాంకం ఒకటి. ఓకేనా? అంటే ఎగ్జాంపుల్ చూడండి, 2x², 3x³, 4x² చూసుకుంటే మీరు 2 ఉంది ఘాతం, ఇక్కడ 3 ఉందండి, ఇక్కడ 2 ఉందండి, 3 వేరువేరుగా ఉన్నాయి కదా, కాబట్టి విజాతి పదాలు అవుతాయి, విజాతి పదాలు అవుతాయండి. మీకు ఇక్కడ వేరియబుల్ ఏవైతే మీకు చరరాశి సేమ్ ఉన్నప్పటికీ కూడా మీకు వాటి యొక్క పవర్స్, వాటి యొక్క ఎక్స్పోనెంట్స్, ఘాతాలు అనేవి మీకు వేరువేరుగా ఉన్నాయి మీకు, కాబట్టి విజాతి పదాలు. ఒకేలా ఉంటే మాత్రం వాటిని ఏమంటారు మీరు? సజాతి పదాలు అంటారండి. అర్థమైందండి? సో ఇదనమాట మన కాన్సెప్ట్ ఏమైతే ఉంటుందో, మనకి దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మనకి ఈ విధంగా ఉంటుందండి. రైట్? ఓకే. ఇంకా ఎక్సైజ్ 1 చూద్దామండి మనం. ఇప్పుడు ఎక్సైజ్ 1 చూద్దాము, ఎక్సైజ్ 1 చూద్దామండి. అధ్యాయం 10 అభ్యాసం 10.1. ఓకే, చూద్దామండి. హెచ్ యొక్క అమరికలో ఉపయోగించే అగ్గిపుల్లల సంఖ్యను సూచించే సూత్రం రాయండి.
మెయిన్గా ఈ మీరు మనం వాడే ఈ బీజీ సమాసాలు కాన్సెప్ట్ మనం మెయిన్గా వాడే దేనికోసం అంటే అండి, ఇలాంటి సూత్రాలు రాయడం కోసం వాడుతుంటాం అన్నమాట. ఓకేనా, ఇలాంటి సూత్రాలని మనం నిర్వచించడానికి వాడుతూ ఉంటాం. సరే చూద్దాం ఒకసారి. హెచ్ యొక్క అమెరిక, ఒక హెచ్ రాయాలంటే ఎన్ని అగ్గిపుల్లలు కావాలండి? 3 అగ్గిపుల్లలు కావాలి అవునా. 2 రాయాలంటే 3, దీనికి 3, మొత్తం 6 అండి. అదే 3 అగ్గిపుల్ల 3 హెచ్లు రాయాలంటే ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3, మొత్తం 9 అండి. అంటే దీన్ని 3x3 రాయించండి. ఇక్కడ మీరు దీన్ని 3x2 రాయించండి. ఇక్కడ దీన్ని 3x1 రాయించా. ఇక్కడ చూడండి, అన్నింటిలో మీకు 3 కామన్ ఉంది. అన్నింటిలో మీకు ముందు 3 కామన్ ఉంది. ఈ తర్వాత ఈ 1 2 ఏంటి? ఈ 1 అంటే ఏంటండి? ఒక హెచ్ అని. ఈ 2 అంటే ఏంటి? 2 హెచ్లు అని. 3 అంటే ఏంటి? 3 హెచ్లు అని. అవునండి. సో అంటే మీకు సపోజ్ హెచ్లు మీకు చాలా ఉన్నాయి, ఒక ఎన్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఎన్ టైమ్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మీకు సూత్రం ఏమవుతుంది? సూత్రం ఎప్పుడైనా సరే మీరు ఎన్ఎల్లో రాసుకోవాలి. ఎన్ఎల్లో కానీ ఎక్స్ఎల్లో రాసుకోవచ్చు. ఇక్కడ అన్నింటిలో మీకు 3 కాబట్టి ముందు 3 రాస్తారు. ఇంటూ ఎన్ని హెచ్లు ఉన్నాయండి? ఇక్కడ ఒక హెచ్ ఉంటే ఒకటి రాశారు. 2 హెచ్లు కాబట్టి 2 రాశారు. ఇక్కడ ఎన్ని హెచ్లు ఉన్నాయండి? ఎన్ హెచ్లు ఉన్నాయి కాబట్టి ఎన్ రాస్తారండి. 3x n అమ్మ ఇంటూ పీకేసీ ఎన్ రాసిన సరిపోతుంది. ఓకేనా, ఈ బీజే సమాసాలు మనం ఇంటూ అనే సింబల్ వాడడం ఎక్కువగా. ఇంటూ సింబల్ ఎందుకు వాడమంటే మనం అది ఎక్సా ఇంటూ అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి పీకేసీ డైరెక్ట్ రాసుకోవచ్చు. అలాగే రాసుకుంటే మీకు లేదా ఇలా డాట్ పెట్టినా పర్లే, ఇలా డాట్ పెట్టినా సరే ఇంటూ ఎక్కువ వస్తుంది. ఇలా డాట్ పెట్టకపోయినా సరే రాసుకోవచ్చు అలాగా. ఓకే, సపోజ్ మీరు నంబర్ కంపల్సరీ నంబర్లు అయితే మీరు డాట్ పెట్టాలండి. 2x3 లేదా 23 అయిపోతుంది కదా లాస్తే. కానీ మీకు ఇక్కడ ఒక చరరాశి స్థిరరాశి రాసినప్పుడు మీకు మిడిల్ ఏం పెట్టకపోయినా పర్లే, ఎందుకంటే దాని మీనింగ్ అవి రెండు కూడా మీకు ఇంటూలో ఉన్నాయని క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ 2 ప్రశ్న. వి యొక్క అమరిక అంటే ఒక వి రావాలంటే 2 అగ్గిపుల్లలు అండి. 2 వీలు అంటే 2 అగ్గిపుల్లలు. దీనికి 2 అమ్మ, దీనికి 2, మొత్తం 4 అగ్గిపుల్లలు అండి. అదే మీకు 3 వీలు రావాలంటే అమ్మ, 3 వీలు రావాలంటే దీనికో 2, దీనికో 2, దీనికో 2, మొత్తం 6 అగ్గిపుల్లలు అండి. అవునా, అంటే చూడమ్మా దీన్ని 2x1 రాయొచ్చు, దీని అమ్మ 2x2 రాయించండి, దీన్ని 2x3 రాయించండి. అన్నింటిలో ముందులో 2 కామన్ ఉంది. ఇక్కడ 1 అంటే ఏంటంటే 1 వి, ఇక్కడ 2 అంటే ఏంటండి 2 వీలు, ఇక్కడ 3 అంటే ఏంటమ్మా 3 వీలు. అంటే వీలు మొత్తం ఎన్ ఉంటాయి కనుక, మొత్తం ఎన్ టైమ్స్ ఉంటాయి కనుక ముందు 2 రాసుకొని ఎన్ని వీలు ఎన్ ఉన్నాయి కదమ్మా, ఒక ఎన్ రాసుకుంటాము. సో దీని యొక్క సూత్రం ఏమవుతుంది? దీని యొక్క సూత్రం 2n అవుతుందండి. ఈ క్రింది అమరికలు రంగు టైల్స్ మరియు తెలుపు టైల్స్ ఉపయోగించి తయారు చేయబడ్డాయి. పై అమరికలో తర్వాత వచ్చే 2 అమెరికల చిత్రాలు గీయండి. సరిగ్గా మీరు చూసుకుంటే మీద క్లియర్ మనం చెప్పచ్చండి. ఇక్కడ మిడిల్లో మీకు ఇలా ఉందండి, మిడిల్లో ఎంటీ ఉంది బాక్స్. ఫస్ట్ దాంట్లో చుట్టూ వైపుల ఒకటి వేశారు, ఫస్ట్ ఫిగర్ కాబట్టి, బాగుంది కాబట్టి. 2వ ఫిగర్ కాబట్టి మొత్తం అన్ని వైపుల 2 వేశారు. 3వ ఫిగర్లో 3 వేశారు. అంటే 4వ ఫిగర్లో పైన 4 వస్తాయండి, పైన 4 వస్తాయి అవునా, పక్క 4 వస్తాయి, పక్కలు మొత్తం 4 వస్తాయి అన్నమాట ఇలాగా. అవునండి, 1 2 3 4 వస్తాయన్నమాట అలాగా, రైట్? ఓకే, నెక్స్ట్ వడివడిగిరండి. 2 తర్వాత వచ్చి 2 అమెరికాలు. నెక్స్ట్ వచ్చే అమెరికా ఏమవుతుందమ్మా? నెక్స్ట్ వచ్చే అమెరికా అంతా ఏమవుతుంది? ఇవన్నీ కూడా మొత్తం మీకు ఇవన్నీ మీకు షేడ్ అయిపోయి ఉంటాయండి. ఇవన్నీ మొత్తం షేడ్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ 4 వేయాలి, 5 వేసిన పొరపాటున ఇది తీసేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ దాని ప్రకారం ఏమి రావాలి? మళ్ళీ సేమ్ మిడిల్లో వస్తుంది. ఇక్కడ 5 వస్తాయండి, 1 2 3 4 5. ఇటు కూడా 1 2 3 4 5 వస్తాం, 1 2 3 4 5. ఇక్కడ 1 2 3 4 5. ఓకే, అంటే మొత్తం ఇవన్నీ షేడ్ అయిపోయి ఉంటాయి. ఇవన్నీ షేడ్ అయిపోయి ఉంటాయండి, మిడిల్ తప్ప అన్నీ షేడ్ అయిపోయి ఉంటాయి. మిడిల్ది తప్ప మీకు అన్నీ షేడ్ అయిపోయి ఉంటాయి, మిడిల్ మాత్రం మీరు షేడ్ చేయకుండా వదిలేస్తారన్నమాట. ఓకేనా, దట్స్ ఇట్. వాడు నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ అడిగాడు. అయితే క్రింది పట్టికలోని ఖాళీ గడులను పూరించి అమెరికను బీజే సమాసాల రూపంగా వ్యక్తపరచండి. ఓకే అమ్మా, ఫస్ట్ చూడండి. పటం సంఖ్య 1, 1లో రంగుల టైల్ సంఖ్య, ఇందులో రంగుల టైల్స్ 4 ఉన్నాయి. 2వ దాంట్లో ఎన్నుండండి? మొత్తం చుట్టూవైపు మొత్తం 2 2 2 మొత్తం 8 ఉన్నాయి కదండి. ఇందులో 8 వచ్చాయి. ఇక్కడ 3 దాంట్లో మొత్తం ఎన్నుండి? మొత్తం 3 3 3 3 మొత్తం 12 వచ్చాయండి. అంటే సరిగ్గా చూడండి ఒకసారి, అన్ని వైపుల 1 అంటే 4x1, అన్ని వైపుల 4 వైపుల ఒక్కోవైపు 2 వేసుకున్నాం కాబట్టి, 4 వైపుల ఒక్కోవైపు 3 వేసుకున్నాం కాబట్టి, నెక్స్ట్ దాంట్లో మీకు 4 వైపుల ఒక్కోవైపు 4 వేసుకుంటాం కాబట్టి 16 వస్తాయండి. నెక్స్ట్ దాంట్లో అమ్మ ఒక్కవైపు 5 వేసుకుంటాం కాబట్టి మొత్తం 20 వస్తాయి. అదే మొత్తం మీకు ఎన్ ఉంటే కనుక, ఇలా మొత్తం ఎన్ సార్లు ఎన్ సంఖ్యలు రాయాల్సి వస్తే కనుక పటం సంఖ్యలు, అప్పుడు మీకు ఏమవుతుందో
నాలుగు ఇంటూ ఎన్ అవుతుంది. దీని యొక్క సమాసం ఏమవుతుంది, దీని యొక్క సూత్రం ఏమవుతుందో నాలుగు ఎన్ అవుతుంది. నంబర్ ఆఫ్ కలర్ టైల్స్, రంగు రంగు టైల్స్ సంఖ్య చెప్పాలంటే అండి ఈ విధంగా వస్తుందన్నమాట మీకు. నెక్స్ట్ వన్ అమ్మ, ఈసారి చూడండి వాడు, టైల్స్ సంఖ్య. టైల్స్ సంఖ్య అంటే ఇందాక మనం చూసింది ఏంటి, ఇందాక ఓన్లీ మనము ఓన్లీ కలర్ టైల్స్ చూసాం కదా, ఓన్లీ కలర్ టైల్స్ చూసాం. ఇప్పుడు కలర్ టైల్తో పాటు మిడిల్ కూడా పడుతున్నాడు, అంటే ఇది 4+1. ఇది ఏమవుతుంది మనకి, ఇది చుట్టూరు ఇందా మనం చూసిన 4 × 1+1 కదండి, చుట్టూరు రెండు ఉంటాయి, మిడిల్ +1 ఒకటి, అవునా? అంటే మొత్తం మీకు ఎంత, 4 × 2 = 8 + 1 = 9 రావాలండి. ఇందాక చుట్టూరు మొత్తం మూడు ఉంటాయి, 4 3s, నాలుగు వైపుల మూడు ఉంటాయి, మిడిల్ది ఒకటి, 13 అండి. నాలుగు వైపుల నాలుగు ఉంటాయండి, మిడిల్ది ఒకటి, అంటే 17 అండి. నాలుగు వైపుల ఐదు ఉంటాయమ్మ, మిడిల్ది ఒకటి, అంటే 21 అండి. ఈ విధంగా మీరు చెప్పుకోవచ్చు అనమాట అమ్మ. ఓకే, అదే మొత్తం మీకు ఎన్ ఉంటే కనుక అప్పుడు 4 × n + 1, దీని సూత్రం ఏమవుతామా, 4 × n + 1, 4 × n + 1. చూడమ్మా, అన్నింటిలో ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ వస్తుంది మీకు క్లియర్గా. అది నెక్స్ట్ క్వశ్చన్, చలరాశి స్థిరాంకం మరియు అంకగణిత ప్రక్రియలను పరిక్రియలను ఉపయోగించి ఈ వాక్య రూపాలని బీజీయ రూపంలో రాయండి. మైనస్ పీ కంటే 6 తక్కువ, 6 ఎక్కువ. మైనస్ పీ కంటే కూడా 6 ఎక్కువ, మైనస్ పీ కంటే కూడా 6 ఎక్కువ, అంటే 6 రైజ్ అయిందండి, పీకి రైజ్ అయ్యింది అంటే ప్లస్ మాట, ఎక్కువ కాబట్టి ప్లస్, తక్కువ అంటే మైనస్ వాడతాం. నెక్స్ట్ చూడమ్మా, మైనస్ ఎక్స్ విలువను 4 తగ్గించిన, మైనస్ ఎక్స్ విలువను, ఓకే ఒకసారి ఆగండి, సారీ అండి, ఇది మైనస్ కాదు, యాక్చువల్లీ మైనస్ కాదు, పీ అడ్జస్ట్ ఇక్కడ డాష్ అది, హైఫెన్ అది, ఇక్కడ మైనస్ లేదండి, మైనస్ లేదు మీకు ఇక్కడ, ఇది పీ కంటే 6 ఎక్కువ అన్నాడండి, పీ కంటే 6 ఎక్కువ అన్నాడు. ఓకేనా, నెక్స్ట్ చెప్పండమ్మా, ఎక్స్ విలువను 4 తగ్గించిన, ఎక్స్ ఉందంట దాన్ని 4 తగ్గించారండి, తగ్గించుకుంటే మైనస్ చేయమండి. నెక్స్ట్, వై నుంచి 8 తీసివేసిన, వై నుంచి ఎవరిని తీయాలంట, 8 తీయాలంట, వైలో నుండి 8 తీయాలంట. నెక్స్ట్ అమ్మా, క్యూ అనున్నది -5 చే గుణించబడింది, క్యూ అనున్నది -5 చే గుణించబడింది. ఓకేనా, ఓకే, దీని ముందు ఎప్పుడు మీరు నంబర్ రాసుకోవాలండి, తర్వాత మీరు చరరాశి రాసుకోవాల్సి ఉంటుంది, -5 క్యూ అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి గైస్, వై అనున్నది నాలుగు చే భాగించబడింది, వై అనేది 4తో భాగించబడింది, దీని ఆధారమ్మా మీరు y/4 అని రాయాలి. పీక్యూల లబ్దంలో 4వ భాగం, పీక్యూల లబ్దం, పీకి క్యూకి లబ్దం అంటే పీక్యూ, p × q, ఓకే, మిడిల్ ఇంటూ రాయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. పీక్యూ 4వ భాగం అంటే 1/4, 4వ భాగం అంటే 1/4 అని అర్థం. ఓకే, లబ్దము పీక్యూ లబ్దం అంటే p × q అని. జెడ్ యొక్క 3 రెట్లకు 5 కలిపిన, జెడ్ యొక్క 3 రెట్లు అంటే 3z అండి, జెడ్ యొక్క 3 రెట్లు అంటే అమ్మ 3z అని, ఎవరిని కలిపారంటే 5ని కలిపారండి దీనికి. నెక్స్ట్ అన్న, ఎక్స్ను 5చే గుణించి, ఎక్స్ని ఏం చేయాలమ్మా, 5చే గుణించాలి, 10 కలపాలంట, 10కి కలిపిన, ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ సింపుల్ బిట్స్ అండి, ఇవన్నీ కూడా జస్ట్ బిట్స్ కాబట్టి డీల్ చేద్దాం. వై రెట్టింపు అంటే రెండు రెట్లు అనమాట. 5 తీసివేసిన, దీంట్లో నుండి 5ని తీయాలంట. ఓకే, దీంట్లో నుండి అని చెప్పాడు, వై రెట్టింపు నుండి అనడండి, కాబట్టి దీంట్లో తీస్తామాట. నెక్స్ట్ అమ్మా, వైను 10చే గుణించి, 13 కలపని చెప్పాడండి. నెక్స్ట్ అన్న, జాగ్రత్త చూడండి, ఓకే, x+3 బీజీ రూపము వాక్య రూపంలో రాయండి. ఎక్స్కి మూడు కలిపిన అంతేనండి, ఎక్స్నకు 3 కలిపిన. నెక్స్ట్ వన్, y-3, వైలో నుండి 3 తీసివేయండి, వైలో నుండి ఏం చేశారమ్మా, 3ని వైలో నుండి తీసివేశారు, లేదంటే వైలో నుండి 3 తీసివేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 10a అంటే ఏంటమ్మా, ఇది లబ్దము, 10కి a కి లబ్దము, 10కి మరియు a కి లబ్దము, 10 మరియు a యొక్క లబ్దము. ఆ x/5 అంటే ఎక్స్ని 5తో భాగించారండి, ఎక్స్ని 5తో భాగించండి. 3m + l
ప్లస్ ఎల్ 3m ప్లస్ 11 ముందు దీని నుంచి చెప్పండి ఓకే మూడు రెట్లు ఎమ్కి మూడు రెట్లకు ఎమ్కి మూడు రెట్లకు పదకొండు కలిపిన ఎమ్కి మూడు రెట్లకు పదకొండు కలిపిన మీకు ఏం ఫామ్ అవుతామో 3m ప్లస్ 4 ఫామ్ అవుతుంది నెక్స్ట్ వన్ 2y మైనస్ 5 ఏం చెప్పాలన్న రెండు రెట్ల వై నుండి రెండు రెట్ల వై నుండి ఐదును తీసివేయండి రెండు రెట్ల వై నుండి రెండు రెట్ల వై నుండి ఐదును తీసివేయండి క్రింది సందర్భాలు సూచించేది స్థిరరాశి అవుతుందా లేదా చరరాశి అవుతుందా చెప్పండి ఓకే మనం ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తా స్థిరరాశి అంటే స్థిరంగా ఉండిపోతుంది మారదండి చరరాశి అంటే మారుతూ ఉంటుంది ఓకే ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాడు మన వయసు ఫిక్స్ అయిపోతుందా మారుతూ ఉంటుందా మారుతూ ఉంటుంది చరరాశి జనవరి నెలలోని పని దినాల సంఖ్య మొత్తం మనకి జనవరి నెలలో ఎన్ని ఉంటాయండి జనవరి నెలలో మొత్తం మనకి ఎన్ని ఉంటాయి డేస్ 31 ఉంటాయి కదా డేస్ మొత్తం ఆ డేస్ అవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి మారుతూ ఉంటాయి కదా మారుతూ ఉండవు కదండి అవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి మళ్ళా నెక్స్ట్ ఒక రోజులో ఉష్ణోగ్రత ఒక డేలో ఉష్ణోగ్రత ఏమవుతుందో మారుతూ ఉంటుంది ఓకేనా ఇదేమవుతుందో ఇది స్థిరరాశి పైది ఇదేమవుతుందండి చరరాశి ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది కదమ్మా మీ తరగతి గది పొడవు రోజు ఒకేలా ఉంటుంది కదా మారదు కదా స్థిరంగా ఉంటుంది ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదండి ఇది సో స్థిరరాశి పెరుగుతున్న మొక్క ఎత్తు ఒక పెరుగుతున్న మొక్క ఎప్పుడు అలా పెరుగుతూ ఉంటుంది అంటే మారుతూ ఉంటుంది అంటే ఇది కూడా మీకు ఏమవుతుందో అది చరరాశి అవుతుంది రైట్ ఎస్ గైస్ దీంతో మనకి అభ్యాసం ఒకటి మనకు పూర్తయిందండి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేసాము బేసిక్ కాన్సెప్ట్తో పాటు మొత్తం అన్ని కూడా మనం డిస్కస్ చేసామండి ఓకే గైస్ మీట్ ఇన్ ద సెకండ్ వీడియో అమ్మ అభ్యాసం ఉండడం మళ్ళీ కలుసుకుందాం గైస్